आंध्र प्रदेश राष्ट्र में एक् चूस रोड पूर्ति चड़पि प्रयाणा की अकूल लेकर प्रजू वाहनदार चला इबंध पड़ती राष्ट्र प्रभुत्व निर्लक्ष्य धोरण की निरसन का तूर्प गोदावरी जिला कोत्तपेट निजर्ग बीजेपी धर्ना कार्यक्रम चपेटिंदी ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొని ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం ఈ రాష్ట్ర మోర్చా నాయకులు పాలూరి జయప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని వెంటనే ఈ రోడ్ల నిర్మాణానికి మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించకపోయినట్లయితే ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. నా పేరు పాలూరి జయప్రకాష్ నారాయణ, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అద్వానమైన రోడ్ల గురించి ప్రతి అసెంబ్లీలోనూ ప్రతి మండలంలోనూ ఒక ధర్నా లాంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి తెలిసే విధంగా ఉద్యమం చేయమని ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలంలో ధర్నా జరిగింది. మెయిన్ రోడ్డు మీద ఈ ధర్నాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ రోడ్లు అద్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా రావులపాలెం ముఖద్వారం నుండి కొత్తపేట వరకు, కొత్తపేట నుండి అమలాపురం మీదుగా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా గుంతలతో కూడుకోవడంతో అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు ప్రజలు. ఇప్పుడు కూడా మనం ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం అక్కడక్కడ కంకర పూడు వేసి దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేసినా కూడా మన కురిసినటువంటి భారీ వర్షాలకు మళ్ళీ అదంతా కూడా కొట్టుకుపోయి ఈవేళ మళ్ళీ గుంతలు ఏర్పడి అనేక యాక్సిడెంట్లు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాల పాలవడం జరుగుతుంది. తక్షణమే ప్రభుత్వం ఆర్ఎన్బి కూడా దీనిపై దృష్టి పెట్టి కొత్త రోడ్లు వేయాలని, ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి నూతన రోడ్లు ఆధునీకరణ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తుంది.